స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమ్మ నమస్తే అండి రమ్మగారు మనము మహాభారతంలోని చిన్న కథలు చెప్పారు కొన్ని ఏదైనా ఇంకొక కథ చెప్తారండి ఇంకా నీతి కథ చెప్తా ఓకే పూర్వం అట పౌరీకుడు అని ఒక రాజుగారు ఉండేవాడు రాజు పేరు అది పూర్వకాలం పౌరికుడు అతని పేరు అయితే ఇతను ఎంత క్రూరుడు దుర్మార్గుడు అధర్మపరుడు రకరకాలు మామూలుగా ఒక రాజుగా ఉండేసరికి అధికారంతో వ్యక్తులు నానా రకాలుగాను అవుతారు ఏదైనా ఒకటి దొరుకుతుంది అనుకో అంటే దాని ఒకళ్ళ మీద దబాబు ఒకళ్ళని ఎవరినో అణచావు సంతోషం కలుగుతుంది ఈ సంతోషాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటాం ఎలా ఒక తీపి తింటే ఒక ప్లెజర్ వస్తుంది మనం అందుకని కదా అతంటే నాకు ఇష్టం అని చెప్తాం మనం అలా ఇష్టంగా భావించి అనేక అధర్మాలు చేశాడు అతను కొంతకాలం ఎప్పటికో మరణించాడు మరణించిన తర్వాత అతను చేసిన క్రూర కర్మల వల్ల అతను ఒక నక్కగా జన్మించాడు కానీ పూర్వజన్మ స్మృతి పోల రాజుగా ఉండగా అతను చాలా ధర్మకార్యాలు కూడా చేసాడు ఆ ధర్మాలతో పాటుగా పదవిలో ఉన్న వాళ్ళకి ఏవో దొంగపలు చేయడానికి అవకాశం లభిస్తుంది దాంతోపాటు రకరకాల దేవాలయ దర్శనాలు పీఠాధిపతులను కలిసి కలుసుకోవటాలు పూజల్లో వ్రతాల్లో పాల్గొంటాలు కొన్నిటికి దేవాలయ నిర్మాణాలు కొంతమంది జీవితాలు నిలబెట్టడాలు కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడాలు ఇవి చేస్తారు కదా అంతేగా ప్రతివాడు అధికారంలో ఉన్నవాడు అన్ని మంచి కొన్ని మంచి పనులు చేస్తూ కొన్ని ఆ అధికార దుర్వినియోగం కూడా చేస్తాడు చేసిన మంచి పనులు మంచి పని వల్ల ఈ పౌరికుడికి పూర్వజన్మ స్మృతి ఉంది నక్కగా నేను ఇలా ఎందుకు పుట్టానంటే నేను కింద జన్మలో చేసిన క్రూర కర్మల వల్లే నేను ఇట్లా అయ్యాను అందుకని నేను ఇప్పుడు క్రూర కర్మ చెయ్యను అని మాంసాహార భక్షణం మానేసిందట నక్క మాంసం తిందు కాయ కసరు తింటుంది ఆకుల వల్లే తింటాం వాటితో కూడా బతుకుతాయి నక్కలు దోసకాయలు తిన్నాయి పుచ్చకాయలు తిన్నాయి గుమ్మడికాయలు తిన్నాయి అలాంటి కథలు చాలా వింటాం అవి తింటాయి అవి కూడా మనతో పాటు మామూలు ఆహారం కుక్కలు ఎలా తింటాయి అలాగే తింటాయి అది తింటూ ఉండేది చుట్టుపక్కల జంతువులకు అడవిలో ఉన్న జంతువులకు ఒక ఉద్రేకంగా ఉండేది మన వాళ్ళ ఇంటికి పిలిచి దానికి మాంసాహారం పెట్టడం గుడ్లు లాంటివి చూపించటం ఏదైనా మంచిది లేత లేడిది ఇది లేత గొర్రెది లేత మేకది ఇలాంటివి చెప్పడం కొత్త ఫ్రెష్ ఒంటి మాంసం అని ఏం చెప్పినా తినేది కాదు ఇలా చేస్తారు కదా సహజంగా వెజిటేరియన్స్ ని నాన్ వెజిటేరియన్స్ గా మార్చడంలో ఫ్రెండ్స్ కి భలే ఉత్సాహం వస్తుంది వాళ్ళని చూసి చూసి వీళ్ళు నేర్చుకుంటారు కానీ ఈ నక్క మాత్రం అలాంటివి చేయలే చేయకుండా ఉండిపోయింది అయితే ఈ అడవిలో జంతువులకి అందరికీ ఒక రకమైన మంటగా ఉండేది ఏమిటి మేము మాంసం తిని చెడ్డవాళ్ళము ఇది మాంసం తినిక గొప్పదా అని చెప్పి పులికి ఆ అడవికి ఏలిక మంచి మహావ్యాఘ్రం ఒక పెద్ద పులి ఆ పులికి తెలియజేసే మాంసం తింటట ఓన్లీ ఆకులే తింటాట ఆకుల వల్లే తింటాడు వీడు పెద్ద గొప్ప అనుకుంటున్నాడు వాడు తగ్గ చూడాలని పిలిస్తే పులికి ఏమైంది దానికి ఏమనిపించింది నేను క్రూరుణ్ణనుకుంటారు వీళ్ళంతా ఇలా ఒక మంచివాడితోటి స్నేహం చేస్తే మనకు కూడా బాగుంటుంది కదా అంతేగా అని ఆలోచించి మిగిలిన వాళ్ళంతా ఎందుకు చెప్పారు వీడి వీడి పాపం పండుతుంది వాళ్ళతోటి అని భావించారు వాళ్ళు వీడి తిక్క తీరుతుంది అనుకున్నారు వాడు తిక్క తీరలా నక్కది పులికి ఆ విషయం ఏమిటో నచ్చింది ఓకే అంత చక్కగా ఉండేవాడిని ఎందుకు పెట్టుకోకూడదు మనం అని చెప్పి ఆ నక్కని పిలిపించి పిలిపించి నన్ను చాలా క్రూరుడు అంటారు నువ్వు చాలా గొప్పవాడివిట నువ్వు చాలా ధర్మాలు చెప్తావుట మాంసాహారం తినకూడదు అంటావుట నువ్వు నాతో ఉండు నేను నీతో మాట్లాడుతూ మంచి విషయాలు నేర్చుకుంటా ఈ క్రూరుణ్ణి అన్న పేరు పోగొట్టుకోవాలి నేను నీ నీలాంటి మంచివాడు ఒకటి సలహా సంప్రదింపు మంచి మాట చెప్తున్నాడు ఏ అట్లా కాదు చేయకూడదు ఇలా చెయ్యి అని చెప్తూ ఉంటే నేను కూడా మార్చుకుంటాను నాకు ఎలాగో ఆసక్తి ఉంది కాబట్టి నువ్వు నా దగ్గర ఉండవంటే నక్కంది ప్రభు నన్ను ఇంత చిన్న జాతి వాణ్ణి నక్కంటే పులికెంత నన్ను పెద్దని చెయ్యొద్దు మాకు ఏలికవి నువ్వు ఇప్పుడు నువ్వు నన్ను దగ్గర తీస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ కోపాలు వస్తాయి నా మీద అంతే అలాగే కదా జరుగుతుంది ఓ చిన్నవాడితో ఫ్రెండ్షిప్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎలా వాడిని బయటికి లాగేద్దామా అని చూస్తారు మన ఇద్దరి స్నేహం ఎవ్వరికీ నచ్చదు కొన్నాళ్ళకి నీకే నచ్చకపోవచ్చు వీళ్ళంతా నా మీద కొండలు చెప్పచ్చు నన్ను చెడగొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ నువ్వు నన్ను మన్నిస్తానంటేనే నీతో ఉంటా అంటే పులి వంద ఒట్లు ప్రమాణాలు చేసింది నేను వాళ్ళ మాట విన్ను ఎవరి మాట విను నీ గురించి ఎగనెస్ట్గా ఒక్క సెంటెన్స్ విన్ను నువ్వు నాతో ఉండు నాతో ఉండు నాతో ఉండు ఆ నక్క దులితో పాటు ఉండటం మొదలుపెట్టింది కొలువులో ఏదైనా ఒక సమస్య వచ్చినా నక్క తెలివిగా తీర్చేది తొందరపడేది కాదు సాత్వికంగా ఉండటం వల్ల సహజమైన ఆ దురుసు గుణం పోగొట్టుకుంది అది సాత్విక ఆహారం వల్ల సరే మంచి మాటలు చెప్పేది క్రమంగా ఈ కొలువులో ఉన్న జంతువులన్నిటికి ఒళ్ళు మంటగా ఉండేది బొడి మొహం నకమొహం వేసుకుని దీని ఏమిటి మనకి అలా అనిపించేది వాటికి ఎంత బతిమలాడినా రాజు వీళ్ళ మాట వినేవాడు కాదు ఇలా కాదని ఇవేం ఏం చేసాయట పులికి రోజు ఆహారం తెచ్చిపెట్టేవి ఇంత ఎన్ని రకాలు అని ఉండేవి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అందులో పులికి బాగా ఇష్టమైన పదార్థాలు ఉండేవి మెదడు అలాంటివి అవి తీసేసి ఈ నక్క తాలూకు చిన్న ఇల్లు ఉండేదట నక్కకి దానికి పక్క నుంచి బొరివి చేసి ఆ ఇంట్లో పెట్టడం మొదలుపెట్టినాయట నక్కకి తెలీదు అదేమిటి ఇవన్నీ చెత్తలు వస్తున్నాయి మన ఇంట్లో కన్నా బయట తోసేసేవి వీళ్ళు మాత్రం పులి దగ్గర లేకుండా చేసేవాళ్ళు నక్క ఇంట్లో నుంచి బయటపడ్డ ఆహారం ఎవో ఏదో ఒక జంతువు తినేస్తుంది కొన్ని రోజులకి నక్క వాళ్ళ ఇంటి పక్కన బయట ఆహారం దొరుకుతుందని బయటకు వచ్చింది నక్క తేపతే ఎవరు తెస్తారు అంతేగా మీ ఉందంటే మీదే అంతే కదా అంతే కదండి అక్కడి నుంచి పులికి చెప్పేసినాయి మిగిలిన జంతువులన్నీ గోమాయు అంటారు నక్కని మంచిది కాదు అదే బుద్ధి అది ఏంటంటే అది పిల్లి వేషాలు వేస్తుంది నక్క జిత్తులు ఉన్నవి నక్కవే కానీ పిల్లిలాగా చెప్తుంది కొంగజపంలాగా జపం చేస్తున్నానంటుంది ఎప్పుడు ప్రాణాయామం ఉంటుంది మాంసాహారం తిన్నంటుంది పచ్చి అబద్ధాలు శుభ్రంగా తింటుంది మీ ఆహారం అంతా వాళ్ళ ఇంటి దగ్గర దొరుకుతుంది అని బాగా ఎక్కిచ్చేసింది ఈ ప్రతిరోజు తన ఆహారంలో తనకిష్టమైన పదార్థాలు లోటవటం తనకి పెట్టే వెయ్యి గ్రాముల్లో నూట యాభై గ్రాములు తగ్గిపోవటం పులి గమనిస్తూనే ఉంది మనం ప్రతిరోజు ఇంత సైజు తింటాం పులేని కాదు మనమైన మన దాంట్లో నుంచి నాలుగు ముద్దలు తీస్తే ఓ పూట తెలీదు రెండు పూటలు మూడో పూటకు తెలీదు తెలిసిపోతుంది ఆహారం తగ్గిన సంగతి తెలిసింది అది నక్క దగ్గర దొరుకుతుందంటే నక్కే తీసినట్టు ఆఖ నుంచి నక్కని పిలిచి పిలిచి గట్టిగా గర్జించి నీ అంతు చూస్తాను కానీ ఇదంతా చూస్తున్న పులి తల్లి ఒక ముసలి వ్యాఘ్రం ఒక ఆవిడ ఆడది ఆడ పులి ఉన్నది అది నక్క చేరిన మొదటి రోజు నుంచి ఆవిడ గమనిస్తూనే ఉంది ఇప్పుడు ఇది ఏం జరిగిందో కూడా తెలిసింది వెనక నుంచి కొడుకు నాపింది నాయన మీదకి దూకద్దు నక్క మీదకి మొదటి రోజున మన దగ్గరికి వచ్చినప్పుడే అతను చెప్పాడు ఇలా జరుగుతుందని నువ్వు ఈ క్షుద్ర జంతువైన నక్కని దగ్గరికి తీసి బలమైన జంతువులైన నీ ఎలుగుబంటు వాటితోటి మాట్లాడటం తగ్గించుకున్నావు ఓకే ఈ చిన్నవాడితోటి నీ స్నేహం నీ చుట్టుపక్కల వాళ్ళకి నచ్చల వాళ్ళు చేశారు ఇదంతా ఇతను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలాగే ఉన్నాడు అతనిలో మార్పేం లేదు నువ్వు మిగిలిన వాళ్ళ మాటలు విన్నావు నువ్వు మరి అది అలా చేయొద్దు నాయన ఇది తప్పు అని చెప్పి చెప్పేసరికి అది పులి కూడా మెల్లిగా ఆలోచించుకుని అవును నేను అలాగే చేస్తున్నాను మాంసాహారం తింటూ ఉండుంటే నక్క బలవద్దు అది నక్కేమో అలాగే ఉంది రోజున్న ఆహారం కొన్నాళ్ళుగా అది తినేస్తూ ఉంటే దాని మొహమైనా గండరింపు రావాలి మాంసం తినేదాని మొహం వేరు తినని మొహం వేరేగా ఉంటుంది అని చెప్పి సర్దుకొని నక్కని దగ్గర పిలిచి నన్ను క్షమించుని కళ్ళ నీళ్ళు గర్చింది పులి నన్ను క్షమించు నేను చాలా పొరపాటు చేశాను మన ఇద్దరం మళ్ళీ స్నేహంగా ఉందాం ఇంకోసారి నేను నీ మీద గర్జించను గాండ్రించను పులి గర్జించదు పులి గాండ్రిస్తుంది సింహం కదా గర్జించేది నేను ఇంకోసారి ఇట్లా పెద్ద తోటి నీతో మాట్లాడను నువ్వు నాతో ఉండంటే నాక్క ఏం చెప్పిందంటే నేను నీకు మొదటి రోజునే చెప్పాను నన్ను నువ్వు రక్షించాలి అని ఇప్పుడు నువ్వు శిక్షించటానికి పూనుకున్నావు మన ఇద్దరి మధ్య స్నేహం పోయింది ఇక ఎప్పటికీ నువ్వు నన్ను ఏం చేస్తావో అన్న భయం నాకు పోదు ఇంకోసారి నా మీద ఏదైనా వింటే లాస్ట్ టైం కూడా ఇలాగే వదిలేసాం విని అన్న భావం నీకు రా నీకు రాకుండా ఉండదు ఇప్పుడు నీకు నాకు స్నేహం ఎట్లా కుదురుతుంది ఏ కుదరదు నమ్మకం పోగొట్టుకున్నావు నువ్వు పోగొట్టుకున్నాక ఇంకా ఎంత అతకబెట్టినా అది అతకదు నేను నీతో ఉండను నీ కొలువు చాలు నేను నీరాజ్యంలోనే ఉంటా కొలువులో మాత్రం ఇంకా నేను ఉండను అని చెప్పేసి నక్క చెప్పేసి వెళ్ళిపోయి ఈ మహాభారత నీతి గాథల్లో ఇది చెప్తారు ప్రభువు తనకి నమ్మకం లేకపోయినా కూడా నమ్మకం లేని విషయాన్ని బయటపడకూడదు ఒక్కసారి బయటపడ్డావా మాట అంటే మాటే అంతే కదా నమ్మక బయటపడితే అంతే ఇక వాడు ఆ ఆ సైనికుడు ఆ సేవకుడు ఎవడో వాడు నీకు నమ్మిన బంటుగా ఉండడు నీకు నమ్మకం లేదు అని పాపనమ్మకం వచ్చింది నువ్వు పరీక్షించుకోవాలి బాగా ఒకళ్ళ మాట విని దిగేయకూడదు పరీక్షించాలి నువ్వు పరీక్షించకుండా ఆ తొందరపాటు పడ్డ ప్రభువులకి తొందరపాటు ఉండకూడదు అని చెప్పడానికి ఈ కథని చెప్తారు చాలా బాగుంది కథ కంచికి మనం ఇంటికి సూపర్ నమస్తే నమస్తే చె